ఎప్పుడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆలోచనలు విభిన్నంగా ఉంటాయి. అదే గాని బాగున్నప్పుడు ఆలోచనలు వేరేగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా బాధ్యత ఒక్క నాయకుడి మీదనే కాకుండా నేనేం చేయాలి కూడా ఆలోచించాలి. కొన్ని సందర్భాలు నేను చూస్తూ ఉంటాను. పంచాయతీ ఎలక్షన్లు వచ్చాయి. పంచాయతీ ఎలక్షన్లు పంచాయతీ ఎలక్షన్లో ఎవరైతే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జిగా ఉండే వ్యక్తి ఇంట్రెస్ట్ తీసుకుంది కదా, అక్కడ కార్యకర్తలు గాని ప్రజలు గాని సహకరించి మంచి ఫలితాలు వచ్చాయి. ఒకవేళ కాన్స్టిట్యూన్సీలో చేయలేకపోయినా మండల్ లెవెల్ నాయకత్వం బాగుంటే అక్కడ కూడా వచ్చాయి. గ్రామంలో బాగా ఉంటే గ్రామంలో కూడా ఫలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఎక్కడికక్కడ సమిష్టిగా పనిచేస్తుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. కానీ నిన్న జరిగిన ఎన్నికలు మాత్రం విభిన్నమైన ఎన్నికలు. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా 50 కోట్ల రూపాయలు ఒక ఎలక్షన్ కు పంచాయతీ ఎలక్షన్ పనిచేస్తారంటే ఒక నియోజకవర్గానికి అందరికీ అధికారులకు అందరికీ డబ్బులు ఇస్తారండి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. నేను నీకు తెలుసు, నేను నిన్నే పెడతా, నువ్వు చెయ్యి. రేపటి నిన్నే పెడతా, నువ్వు చెయ్యి, నువ్వు చెయ్యి. నువ్వు చెప్పావు, నేను అందుకే ఐడెంటిఫై చేస్తున్నా. ఎక్కువగా మాట్లాడితే ఏమవుతుందంటే నష్టం జరుగుతుంది. ఇను నువ్వు నేను వరుస ఇనయా ఏ ఇను ఏదైనా సరే ఏ ఇనయ ఈ రాఫ్ట్ రోడ్ చెప్తున్నా ఏ ఇనమా కొన్ని విషయాలు మీటింగ్ లో మాట్లాడి ఉంటాయి, కొన్ని విషయాలు వ్యక్తిగతంగా మాట్లాడి ఉంటాయి, కొన్ని సమాచారం కూడా సేకరించే విధానం ఉంటుంది. అంతేగాని 10 మందిలో అన్ని గురించి మాట్లాడతా ఉంటే మాత్రం అది మీకు శ్రేయస్కరం కాదు, పార్టీ కూడా శ్రేయస్కరం కాదు. అందరం కలిసి సమిష్టిగా ముందుకు పోవాలి. నేను మీకందరికి విధానం చెప్తున్నాను. నేను ఒకవేళ మీరు ఏదైనా కావాలంటే 1 నిమిషం టైం ఇస్తా, 2 నిమిషాలు టైం ఇస్తా, నేను మాట్లాడతా, మీ అభిప్రాయాలు తెలుసుకుంటా. నాకు సమస్య చెప్పినప్పుడు పరిష్కార మార్గం కూడా చెప్పండి. పరిష్కార మార్గం కూడా నేను కూడా ఆలోచిస్తా. ఇది బాగుంటుంది సార్ సూచన, అప్పుడు నిజమా అబద్దమా నేను కూడా వెరిఫై చేస్తా. మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉందంటే నేను ఆమోదించి దాన్ని అమలు చేస్తా. అట్లా మనం ముందుకు పోవాలి తప్ప ఇంకోటి కాదు. మనం భయపడి ఇప్పుడు వాళ్ళేదో మామూలుగా ఉండుంటే మీరు ఇంత ఈ స్టేజ్ కి రాదు. వాళ్ళు ఉన్మాదంగా వచ్చి మన మీద పడ్డారు కాబట్టి ఇప్పుడు షాక్ ఏం తీసుకొని ఆ షాక్ నుంచి రికవర్ కావడానికి ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి. అవునా కాదా? కాబట్టి దీన్ని ఎట్లా ఎదుర్కోవాలని ఎదుర్కొనే సత్తా మనకుంది. నేను చేసి చూపిస్తా. ఒక 2 సార్లు ఎడుకొస్తే వాళ్ళ కథ నేను చూస్తా. ఏమో కాదు, తొమ్మిదో చూస్తా, పులివెందల్లో కూడా చూస్తా. అంత ఈజీ కాదు. కాబట్టి ఏం చేయాలో మనం చేద్దాం. మీరు కూడా నాకు పనిచేయండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ సర్పంచులుగా మొన్న పోటీ చేసిన వాళ్ళు ఉంటే ఎంతమంది మొత్తం? అది ఇప్పుడు ఎంత టైం పడుతుంది ఇప్పుడు చూడడానికి? మనకు టైం ఉందా?
నలుగురు గెలిచారు, కడవాళ్ళు ఇది ఉంది, 14 ఉన్నాయి. ఇప్పుడు కుప్పవాడ అయితే అక్కడ మహాడం కరెక్ట్ కాదు. కుప్పవాడ వచ్చి గుడివెళ్ళ మాట్లాడడం, కలిసిపోవడం, అదే మరి దీనివల్ల నష్టం జరుగుతుంది పార్టీకి. ఎక్కడుండో అక్కడ మాట్లాడితే వాస్తవాలు తెలుస్తాయి. మండలం మండలం ఇప్పుడు ఎందుకంటే మనకు 2 రోజులు టైం ఉంది, ఈ రోజు రేపు మళ్ళా నేను ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అవి కూడా మనం గెలవకపోతే మళ్ళా మనకి ఇబ్బంది వస్తుంది. అది గెలవాలి, దాన్ని కూడా ఫేస్ చేయాలి. మనం ఇక్కడ కూడా ఇది కూడా చూసుకోవాలి. మళ్ళీ నేను తొందరగా వస్తాను, నేను రిపీట్ కూడా వస్తాను. ఇంకా రాబోయే రోజు సెట్ అయ్యే వరకు మళ్ళా అయినా కూడా వస్తా ఉంటాను.